నమస్తే నమస్తే. హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్ గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, ఐ మీన్ చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్టపగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పొంగిపోతుంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి అబ్బా, వదలండి వదలండి మిమ్మల్ని. అన్నా గోపాలం, ఇది ప్రేమ? ధృతరాష్ట్రుడి కౌగిలా. ఏనా ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిలా అదేమిటి? ఏనా నేనేమనలేదే. తపమేమీ చేశాను యశోదమ్మా. అదేంటే, స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే గని బామ్మగారు, ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు. నా కమిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద గాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారన్నారా మాట. ధృతరాష్ట్రుని కౌగిలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది ప్లీజ్? మీరొద్దన్నా, కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. ఏం చెప్పగలను? మాట్లాడితే ఏడుపొకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచి చూడు.
రామా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. నమస్కారం అండి. నమస్తే నమస్తే. కూర్చోండి అమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. లోపల అందరు కొడుతున్నారు. అమ్మగారికి అయ్యగారికి మంచి టగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? ఈ లారీలకు ఆనర్ అండి. ఈడు కాదు, ఈడు బాబు, ఈడు పూల రంగనండి, ఈడికి స్టెఫినీ ఉంది. స్టెఫినీయా? అదేనండి, సెకండ్ సెటప్. కలుపు మొక్క ఆలికాని ఆలి దాన్ని తీసుకుని తినిపోకెళ్ళాడండి. వైఎస్ అలాంటిది. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. మరే నక్కంతో వచ్చారా? మరే అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో ఈ బయటకు వెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలు కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈ సెటప్ అనుకుని దాన్ని కదగలెట్టాడండి. మనోడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు, అంతేకాదు దాని మెళ్ళలో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల ఇచ్చాడని ఈ నావైనా సరే కొట్టాడు కదా. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది 10,000 ఇవ్వరా? ఇది 5. లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఏ షోకి? మ్యాట్నీకి అండి. అంటే ఆ రోజు మా బాంబర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో ఎరా, మా ఆవిడ ఒంటి పెట్ట. మిస్టర్ వరహాలరాజ్ గారు, నీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదేలా? అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాణ్ణండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. ఆటి కొనుక్కెళ్లి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగారు ఇవట్లా ఉండేదండి. అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు. నేను లవ్వాడనండి, పెద్దలకి చెప్పి అదేమో పెళ్లాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరు అంటారండి? అదే అట్లాంటిది ఏమి లేదండి. మధురవాణి గారు బీమా చీట్ పండి ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరో అడగలేదే. సవిత పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవిత సంగతి ఉంది అన్నమాట. ఒక అమ్మాయి కొడుతో చెలగాటలు ఆడి మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్, సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్లైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి దేనికిను? పెళ్లైనా కూడా? పెళ్లైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. అన్నట్టు సినిమాలకు సికార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి.